పెద్దలందరికీ నమస్కారాలు. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత ఎపిటోమ్ ఆఫ్ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. బట్ నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ముందు ఈ బుక్ రాసిన రచయిత పెద్దిరామారావు గారి గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బుక్ రాసినప్పుడు ఈ బుక్ రాసిన సందర్భం చాలా కొద్ది మందికి తెలుసు, దాంట్లో నేను ఒక వ్యక్తి. సార్ ఈ బుక్ రాయటం శ్రీలక్ష్మి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. అండ్ ఈ ఫస్ట్ టూ చాప్టర్స్ ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ టు హియర్ అండ్ అప్రూవ్ ఆఫ్ ద టూ చాప్టర్స్ ఆర్ శ్రీలక్ష్మి గారు. సో ఇవాళ ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ బుక్ రిలీజ్ ఇలా అవుతుంది అండ్ పిల్లల చేతుల మీదుగా అవ్వటం ఇంకా హ్యాపీగా ఉంది. సార్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ ఒకేషన్. అండ్ సార్ టక్కర్ సార్ మీరు చెప్పినట్టు 2020 జరిగిన రోజు ఎవ్రీబడీ సెడ్ వాట్ ఈస్ విజన్ 2020 అండ్ మళ్ళీ వాళ్ళ 2047 when sir is talking about it exactly ade andaro cheptunnaru 2047 enti ani, but I am sure that most of us will be there in 2047 and we will all see the success of what sir's vision 2047 is. And sir, people like you continue to enlighten us on what futuristic vision and the importance of futuristic vision is. ఆల్సో చాలామంది చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ గురించి విజన్ ఆఫ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు అని, బట్ సార్ టెక్నాలజీ గురించి మాత్రమే కాదు ఎమోషన్ గురించి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. సార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ లీడర్స్ హూ స్పీక్స్ అబౌట్ ఆర్ స్పోకెన్ అబౌట్ హ్యాపీనెస్ ఇండెక్స్. మేమందరం ఒకరోజు మీటింగ్లో కూర్చున్నప్పుడు సార్ ఐక్యూ ఒక్కటే కాదు ఈక్యూ కూడా చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ ఇండెక్స్ ఐ మీన్ ఎకనామిక్ ఇండెక్స్ కాదు హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా మన స్టేట్కి చాలా ఇంపార్టెంట్ అన్నారు. హ్యావింగ్ వర్క్డ్ ఇన్ ది సోషల్ సెక్టర్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇండెక్స్, బట్ ఇట్ టుక్ మీ అ బ్యాక్ దట్ అ చీఫ్ మినిస్టర్ హూ ఆఫ్ అ న్యూలీ ఫార్మ్ స్టేట్ ఈస్ వాంటింగ్ టు గివ్ ద ఇంపార్టెన్స్ టు ద హ్యాపీనెస్ ఇండెక్స్ ఆఫ్ ద స్టేట్ యాజ్ మచ్ యాజ్ అన్ ఎకనామిక్ ఇండెక్స్ ఈస్. నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ సార్ సెడ్ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి అంటే ప్రజలు దే షుడ్ బీ ఎమోషనలీ ఆల్సో వెరీ హ్యాపీ, ఎందుకంటే ఎమోషనల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీద చూపిస్తుంది. ఫిజికల్గా పీపుల్ హ్యాపీగా ఉండాలి అంటే ఫిజికల్ ఎమోషనల్ హెల్త్ వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచుతుంది అని ఇంత ఆలోచించారు సార్. సో సార్ ఇంత ఆలోచిస్తారు అనేది సార్ దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ సార్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తారు అంటే టెక్నాలజీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫ్యూచర్, ఇట్ మేక్స్ లివింగ్ ఈజీ. ఈజీ లివింగ్ మేక్స్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ దాట్ ఇన్క్లూడ్స్ మేకింగ్ ఎవ్రీడే లైఫ్ అండ్ లివింగ్ ఈజీ. సో సార్ ఎవ్రీడే లివింగ్ గురించి ఆలోచించి ఫ్యూచరిస్టిక్ థింకింగ్ చేస్తారు. సో అండ్ సార్ వచ్చి it's not just about technology, he is always thinking about climate change, sustainability. Sustainability development annapudu sir always thinks ivalla gurinchi kaadu future generations aina manave kaadu manandaram leni roju kuda mana bhavishyat taralu happy ga ela undali ani aalochinchataniki he is done and always thinking about the future. It takes a great man with a vision to think beyond himself. And sir is an emotion. Sir to he is like an addiction also. Ok sari ayin to ok journey chesin tarvata ayina ok vision kaniyandi ayina ayin to anubandham kaniyandi adi ayina degara lekapoyina adi aacharanalo pettali ane ok anubandham anubhavam adi eppudu mantho untundi. సో మేము అక్కడున్నా ఎక్కడున్నా ఎప్పుడూ సార్ విజన్ని
సార్ ఐడియాలజీస్ని ఎక్కడున్నా ఆచరణలో పెడతాము, పెట్టాలని కోరుకుంటాము. దట్ ఈస్ సిబిఎన్ ఆర్మీ, సో వీ విల్ ఆల్వేస్ బీ హిజ్ ఆర్మీ వేర్ ఎవర్ వీఆర్. దిస్ ఈస్ నాట్ అ పొలిటికల్ ఫోరం అండ్ దిస్ ఈస్ నాట్ అ పొలిటికల్ స్పీచ్. ఇట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ దట్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ హిమ్. లీడర్ ఈస్ సంబడీ హూ విల్ ఇన్స్పైర్ అస్. There is a book called 7 Effective Habits of a Leader. Chala business schools lo nerpistaru. This book, sir, will become a leadership book that the future generations will read, not because of political leadership that we have to learn on how leadership should be, but how a leader should be, not just in politics, but in implementing the vision of any futuristic development. This state is not about politics or anything, any organization. It is about beyond us, mana taravata edaina oka organization. State is an organization, sir. Eppudu oka CEO laga alochistaru antaru. State is an organization, anything is an organization. So I hope sir will always think like a CEO, because that is what is important. Only then we will flourish and we will become an economy that we will compete with the first successful economies of the world. I hope that this book is read by every future generation, ante not just the maa tara vaalle kaadu, because we also now are the older generation. The younger generation vaallu kuda ee books chadavali. I hope that, sir, I request MSCO Vijay Kumar Garu that the younger kids, younger generation reads this book and understands the importance of leadership. And I wish, once again, I wish Pedi Ramarao, sir, and most importantly, a lot of hard work has gone in by a lot of people, Brahmam Garu, Kondai Garu, and a lot of people, the team that has made this evening happen. Thank you, all of you.